హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం టూ థౌజండ్ టెన్లో రిలీజ్ అయిన స్పిట్ ఆన్ యువర్ గ్రేవ్ అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం మూవీ చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది సో మీరు ఎయిటీన్ ప్లస్ అయితే మాత్రమే ఈ మూవీని చూడండి మూవీలో ఉన్న కొన్ని డెత్ సీన్స్ అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంటాయి సో మీరు వీక్ హార్టెడ్ పర్సన్ అయితే మాత్రం ఈ మూవీని అస్సలు చూడకండి ఇక మనం ఆలస్యం చేయకుండా మూవీ గురించి తెలుసుకుందాం రండి మూవీ స్టార్టింగ్ సీన్లో మనం జెన్నిఫర్ హిల్స్ అనే అమ్మాయిని చూడొచ్చు జెన్నిఫర్ ఒక నావలిస్ట్ ఆమె ఎక్కువగా నావల్స్ అనేవి రాస్తూ ఉంటుంది సో ఆమె తన నావల్స్ని రాయడానికి ఒక క్వైట్ అండ్ పీస్ఫుల్ ప్లేస్కి వెళ్ళాలని అనుకుంటుంది సో ఆమె ఎవరు లేని ప్లేస్కి వెళ్ళి అక్కడ కేవలం ఆమె మాత్రమే ఉండి చాలా ప్రశాంతంగా తన నావల్స్ని రాయాలని అనుకుంటుంది దానికోసం జెన్నిఫర్ ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతుంది ఆమె అడవిలో ఉన్న ఒక ఓల్డ్ హౌస్ని రెంట్కి కూడా తీసుకుంటుంది ఆ ప్లేస్లో ఎవరు కూడా ఉండరు ఆ హౌస్ ఓనర్ ఒక ముసలాయన అతను జెన్నిఫర్ని తనతో పాటు ఆ హౌస్కి తీసుకెళ్తాడు జెన్నిఫర్ ఆ హౌస్ని రెండుకు తీసుకున్న తర్వాత ఆ ప్లేస్కి కారులో వెళ్తూ ఉంటుంది కానీ ఆమె తన ఇంటికి వెళ్ళే దారిని మర్చిపోతుంది అప్పుడే ఆమెకు దారిలో ముగ్గురు అబ్బాయిలు కనిపిస్తారు వాళ్ళు పెట్రోల్ బంక్లో పనిచేస్తూ ఉంటారు జెన్నిఫర్ అక్కడికి వెళ్ళగానే ఆ ముగ్గురు కూడా జెన్నిఫర్తో ఫ్లట్టింగ్ చేస్తారు వాళ్ళు చాలా స్వీట్గా జెన్నిఫర్తో మాటలు కలుపుతారు తర్వాత వాళ్ళు జెన్నిఫర్ వెళ్ళవలసిన ఇండియా అడ్రస్ని కూడా చెప్తారు ఇప్పుడు వీళ్ళకి జెన్నిఫర్ ఎక్కడ స్టే చేస్తుంది అనే విషయం కూడా తెలిసిపోతుంది నెక్స్ట్ జెన్నిఫర్ అబ్బాయిలు చెప్పిన రూట్లోనే వెళ్ళి తన ఇంటిని చేరుకుంటుంది ఆమె ఇంటికి వెళ్ళగానే అక్కడ ఉన్న సైలెన్స్ని చూసి చాలా ఇంప్రెస్ అవుతుంది ఆమె ఇంట్లోకి వెళ్ళగానే తన పనిని స్టార్ట్ చేయడానికి కావాల్సిన వస్తువులన్నింటిని ఒక్కొక్కటిగా బయటకు తీస్తుంది నెక్స్ట్ ఆమె చైర్లో కూర్చుని నోవల్ రాయడం స్టార్ట్ చేస్తుంది జెన్నిఫర్ ఆ ప్లేస్లో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఆమెకు అక్కడ వాతావరణం బాగా నచ్చేస్తుంది నైట్ అయిన తర్వాత జెన్నిఫర్ తన ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఆమెకు ఇంటి బయట నుండి ఏవో సౌండ్స్ అనేవి వినిపిస్తాయి ఆ సౌండ్స్ తన ఇంటి బయట ఉన్న ఒక స్టోర్ రూమ్ నుండి వస్తుంటాయి సో జెన్నిఫర్ చెక్ చేయడానికి స్టోర్ రూమ్ కి వెళ్తుంది కానీ అక్కడ ఎవరు ఉండరు అది గాలి సౌండ్ దాంతో జెన్నిఫర్ తిరిగి ఇంటికి వచ్చి కూర్చుంటుంది అప్పుడు ఒక డ్రింక్ తన బట్టలపై ఒలిగిపోతుంది దాంతో జెన్నిఫర్ బట్టలను క్లీన్ చేసుకోవడానికి వాష్రూమ్ కి వెళ్తుంది అక్కడ ఎవరో కానీ చాలా సీక్రెట్ గా జెన్నిఫర్ ని కెమెరాతో రికార్డ్ చేస్తూ ఉంటారు ఆ నెక్స్ట్ మార్నింగ్ జెన్నిఫర్ జాగింగ్ కి వెళ్ళి తిరిగి తన ఇంటికి వస్తూ ఉంటుంది అప్పుడే ఆమెకు దారిలో ఒక ఓల్డ్ హౌస్ కనిపిస్తుంది అది కూడా పాడైపోయి ఉంటుంది జెన్నిఫర్ ఆ హౌస్ లోకి వెళ్తుంది అండ్ ఇంట్లోపలి చూసి భయపడి తిరిగి తన ఇంటికి బయలుదేరుతుంది జెన్నిఫర్ ఇంటికి తిరిగి వెళ్ళాక ఆమె ఇంట్లో ఉన్న సింకు పాడైపోయి ఉండడం చూస్తుంది ఆ ఉన్న నుండి వేస్ట్ వాటర్ వస్తుంది దాంతో జెన్నిఫర్ ట్యాప్ ని ప్లంబర్ కి కాల్ చేస్తుంది ప్లంబర్ జెన్నిఫర్ ఇంటికి వచ్చి సింక్ ని బాగు చేస్తాడు దాంతో జెన్నిఫర్ కూడా ప్లంబర్ కి థ్యాంక్స్ చెప్తుంది ఇంకో పక్క జెన్నిఫర్ కి దారి చెప్పిన ముగ్గురు వ్యక్తులు ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళలో ఒక పేరు స్టాన్లీ ఇతనే జెన్నిఫర్ వాష్రూమ్ లో ఉన్నప్పుడు షూట్ చేసింది అతను జెన్నిఫర్ రికార్డింగ్ ని మిగతా ఇద్దరికి చూపిస్తాడు అది చూసి వాళ్ళు కూడా టెంప్ట్ అవుతారు అప్పుడే అక్కడికి ప్లంబర్ కూడా వస్తాడు అతను ఇలా దగ్గరికి వచ్చి నేను ఇప్పుడే జెన్నిఫర్ ఇంటికి వెళ్ళాను ఆమె నాతో చాలా నైస్ గా మాట్లాడిందని చెప్తాడు ప్లంబర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాడు అది విని మిగతా వాళ్ళు జెన్నిఫర్ అక్కడ ఒంటరిగానే ఉంటుంది సో మనం ఆమె ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి చేసేద్దామని అనుకుంటారు దాంతో వెళ్ళి ఒక ప్లాన్ వేస్తారు వాళ్ళ ముగ్గురు కూడా చాలా క్రూయల్ మైండ్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఒక డెడ్ బాడీని జెన్నిఫర్ ఇంటి ముందు పడేస్తారు అది చూసి జెన్నిఫర్ బయటికి వస్తుంది అప్పుడే ఆమెకు స్టోర్ రూమ్ నుండి మళ్ళీ ఆ వాయిస్ అనేది వినబడుతుంది దాంతో ఆమె స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఈ నలుగురు అబ్బాయిలు జెన్నిఫర్కి తెలియకుండా ఆమె ఇంట్లోకి దూరేస్తారు ఇప్పుడు జెన్నిఫర్ తిరిగి తన ఇంట్లోకి వస్తుంది కానీ ఆమెకు ఆ నలుగురు అబ్బాయిలు తన ఇంట్లోనే ఉన్నారన్న విషయం తెలియనే తెలియదు ఆమె ఇంట్లోకి వెళ్ళగానే నలుగురు కలిసి ఆమెను చుట్టుముట్టేస్తారు వాళ్ళని చూసి జెన్నిఫర్ చాలా భయపడిపోతుంది అప్పుడే వాళ్ళు నువ్వు ఒక్కదానివే ఇక్కడ స్టే చేస్తున్నావా అని అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని జెన్నిఫర్ని అడుగుతారు అప్పుడు జెన్నిఫర్ నేను ఒక నావల్ని రాయడానికి వచ్చానని భయపడుతూ చెప్తుంది అప్పుడు జానీ అనే వ్యక్తి జెన్నిఫర్ దగ్గరికి వచ్చి డ్రింక్ చేయమని జెన్నిఫర్ని అడుగుతాడు నెక్స్ట్ అతను బేస్బాల్ బ్యాట్ని జెన్నిఫర్ పై పెట్టి ఆమెను తీర్తిని చూపించమని అడుగుతాడు ఆమె కూడా తీర్తిని చూపిస్తుంది అప్పుడు జానీ జెన్నిఫర్ని బాగా టార్చర్ చేస్తాడు మిగిలిన వాళ్ళు జెన్నిఫర్పై మ్యాచ్ స్టిక్స్ అనేవి వేస్తూ బాగా ఎంజాయ్ చేస్తారు కానీ జెన్నిఫర్ మాత్రం వాళ్ళ దగ్గర నుండి ఏదో తప్పించుకొని ఫారెస్ట్లోకి పారిపోతుంది దారిలో ఆమెకు ఒక పోలీస్ ఆఫీసర్ కనిపిస్తాడు జెన్నిఫర్ జరిగిందంతా అతనికి చెప్పేస్తుంది పోలీస్తో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉంటాడు అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఆ వ్యక్తిని వెళ్ళిపోమని చెప్పి తను మాత్రం జెన్నిఫర్ ఇంట్లో ఏం జరిగిందో చూడడానికి జెన్నిఫర్ ఇంటికి జెన్నిఫర్ని తీసుకుని వెళ్తాడు ఇక్కడ అక్కడ జెన్నిఫర్కి తెలియని విషయం ఏంటంటే ఈ పోలీస్ ఆఫీసర్ కూడా ఆ నలుగురిలో కలిసే ఉంటాడు అంటే పోలీస్ ఆఫీసర్తో కూడా జెన్నిఫర్కి చాలా డేంజర్ అనేది ఉంది నెక్స్ట్ ఆఫీసర్ జెన్నిఫర్ని తీసుకుని ఆమె ఇంట్లోకి వెళ్తాడు లోపలికి వెళ్ళగానే ఆఫీసర్ డోర్ని లాక్ చేసేస్తాడు తర్వాత అతను జెన్నిఫర్తో చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తాడు నెక్స్ట్ అతను మిగిలిన నలుగురికి కాల్ చేసి జెన్నిఫర్ ఇంటికి రమ్మంటాడు వాళ్ళ నలుగురు వచ్చిన తర్వాత ప్లంబర్ జెన్నిఫర్ని సెట్ జూస్ చేస్తాడు ఇప్పుడు జెన్నిఫర్ అక్కడ నుండి మళ్ళీ తప్పించుకుంటుంది కానీ మళ్ళీ దొరికేస్తుంది ఈసారి అండ్ మిగిలిన నలుగురు కలిసి జెన్నిఫర్ని పట్టుకుని తమ పనిని కానిచ్చేస్తారు వీళ్ళు కూడా చాలా బ్యాడ్ పీపుల్ ఒకేసారి ఐదుగురు జెన్నిఫర్ తింటిమేట్ అవడంతో ఆమె కండిషన్ చాలా వరస్ట్గా తయారవుతుంది నెక్స్ట్ ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ ఒక బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుంది అక్కడ ఆమె ఈ ఐదుగురు చూస్తుండగానే వాటర్లోకి దూకేస్తుంది దాంతో వాళ్ళు జెన్నిఫర్ చనిపోవడం ఖాయమని అనుకుంటారు తర్వాత వీళ్ళు ఎవిడెన్స్ అన్నిటినీ కలెక్ట్ చేసి మంటల్లో కాల్చేస్తారు నెక్స్ట్ వీళ్ళు జెన్నిఫర్ కోసం ఆ వాటర్ దగ్గర సెర్చ్ చేస్తారు కానీ ఆమె కనిపించబోయేసరికి మేబీ ఆమె చనిపోయి ఉండొచ్చు అని అనుకుంటారు వాళ్ళు ఎంత సెర్చ్ చేసినా ఆమె డెడ్ బాడీ కూడా కనబడిపోయేసరికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు పోలీస్ తన ఇంటికి వెళ్ళి తన భార్య బిడ్డలను కలుసుకుంటాడు అతనికి ఒక కూతురు కూడా ఉంటుంది అయినా సరే అతను సిగ్గు లేకుండా చాలా అనేవి చేస్తూ ఉంటాడు ఆ రోజు నుండి ఈ ఐదుగురు జెన్నిఫర్ కోసం చాలా రోజులు సెర్చ్ చేస్తారు కానీ ఎటువంటి న్యూస్ అనేది తెలియదు అప్పుడే ప్లంబర్ నేను ఒక రోజు జెన్నిఫర్ ఆత్మని చూశానని మిగిలిన వాళ్ళకి చెప్తాడు ఎవరో కూడా అతని మాటలు నమ్మరు నెక్స్ట్ వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళు జెన్నిఫర్ ని షూట్ చేసిన కెమెరాని ఎవరో దొంగిలించారనే విషయం తెలుస్తుంది అది తెలిసిన వెంటనే అందరూ కూడా చాలా భయపడిపోతారు అప్పుడే వాళ్ళకి తాము చేసింది ఎంత పెద్ద తప్పు అనే విషయం అర్థమవుతుంది దాంతో కెమెరా పోయినందుకు ఒకరినొకరు కొట్టుకుంటారు నైట్ అవుతుంది అప్పుడే జెన్నిఫర్ పై అటాక్ చేసిన ఒక వ్యక్తి ఇంటి ముందు డెడ్ బాడీని ఎవరో కానీ విసిరేస్తారు అదే జెన్నిఫర్ ఇంటి ముందు పాడేశారుగా అదే విధంగా అంతేకాకుండా ఆ వ్యక్తి ఇంటి ముందు జెన్నిఫర్ స్లిప్పర్ కూడా ఉంటుంది ఇంకో పక్క పోలీస్ కి ఒక టేప్ అనేది దొరుకుతుంది దానిపై స్టాన్లీ నేమ్ రాసి ఉంటుంది ఆ నేమ్ని చూడగానే పోలీస్ చాలా భయపడిపోతాడు స్టాన్లీనే ఆ కెమెరాని దాచిపెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేయాలి అని ట్రై చేస్తున్నాడని పోలీస్ అనుకుంటాడు నెక్స్ట్ అతను ఆ టేప్ని స్టాన్లీ దగ్గరికి తీసుకువెళ్ళి అతను నోట్లో కుక్కుతాడు అలాగే అతనిపై గన్ ఏం చేసి నువ్వు ఎందుకు ఇలా చేసావని అడుగుతాడు కానీ స్టాన్లీ మాత్రం దీని గురించి నాకు అసలు తెలియనే తెలియదు నన్ను నమ్మండి నేనేం చెయ్యలేదు ప్లీజ్ నన్ను వదిలేయండి అని పోలీసుని బ్రతిమలాడతాడు అప్పుడే ఇంకో వ్యక్తి ఆ ప్లంబర్ గడికి కనబడి చాలా రోజులు అయిపోయింది మేబీ వాడే ఇదంతా చేసి ఉండొచ్చు ముందు మనం వాడి గురించి కంగారు పడాలి ఎందుకంటే వాడు ఒకసారి మనతో జెన్నిఫర్ చాలా మంచి అమ్మాయి ఆమె నాతో చాలా నైస్ గా మాట్లాడింది అనే విషయం చెప్పాడు గుర్తుందా అని అంటాడు అంతేకాకుండా వాడు తను చేసిన తప్పుకి బాగా గిల్టీగా ఫీల్ అయ్యి ఇదంతా చేసి ఉండొచ్చు అతనే ఈ టేప్ ని చేసి ఆ రికార్డింగ్స్ ని నీకు పంపు ఉండొచ్చు అని చెప్తాడు ఇప్పుడు మనం వాడిని ఏం చేద్దామని అడుగుతాడు అది విని జానీ ముందు మనం వాడిని కనిపెట్టి చంపేద్దాం అని అంటాడు దాంతో పోలీస్ కూడా సరే మనం వాడిని కనిపెట్టి చంపేద్దాం అంటాడు దానికంటే ముందు పోలీస్ జెనిఫర్ కి రెంట్ హౌస్ ఇచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతను కూడా చంపేస్తాడు బికాస్ జెన్నిఫర్కి రెంట్ ఇచ్చింది ఇతనే ఎప్పటికైనా ఈ ముసలోడికి జెన్నిఫర్ మిస్ అయిపోయిందనే విషయం తెలుస్తుంది ఒకవేళ జెన్నిఫర్ మిస్ అయిందని తెలిస్తే ఈ ముసలోడికి ముందుగా ఈ ఐదుగురుపైనే డౌట్ వస్తుంది దాంతోనే పోలీస్ అతన్ని చంపేస్తాడు నెక్స్ట్ మిగిలిన వాళ్ళ ప్లంబర్ కోసం ఇంకా వెతుకుతూనే ఉంటారు కానీ ప్లంబర్ మాత్రం ఒక ఇంట్లో స్పృహ లేకుండా పడి ఉంటాడు అక్కడే జెన్నిఫర్ కూడా ఉంటుంది అంటే జెన్నిఫర్ ఇంకా బ్రతికే ఉంది ఆమె ప్లంబర్ని స్పృహ తప్పేలాగా చేసి అతని మెడకి ఒక తాడుని బిగిస్తుంది అతను స్పృహలోకి రాగానే ఆ తాడు సహాయంతో అతన్ని బాగా టార్చర్ చేస్తుంది ఇంకో పక్క స్టాండ్ అండ్ ఇంకో వ్యక్తికి మ్యూజిక్ సౌండ్ అనేది వినిపిస్తుంది దాంతో వాళ్ళ మ్యూజిక్ వచ్చే వైపుకు వెళ్తారు అక్కడే వాళ్ళకి పాడైపోయిన ఇల్లు అనేది కనిపిస్తుంది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తారు స్టాన్లీ ఫ్రెండ్ ఇంటి ముందు డోర్ నుండి ఇంట్లోకి వెళ్తాడు స్టాన్లీ మాత్రం వెనక వైపు నుండి వెళ్ళడానికి ట్రై చేస్తాడు ఆ బ్యాక్ సైడ్ మొత్తం ఫారెస్ట్ అనేది ఉంటుంది అక్కడే జెన్నిఫర్ కూడా స్టాన్లీ కోసం వెయిట్ చేస్తుంది జెన్నిఫర్ తనకి జరిగిన దాని గురించి రివెంజ్ తీసుకోవడానికి సరైన సమయం కోసం ఆ ఫారెస్ట్లోనే వెయిట్ చేస్తూ ఉంటుంది స్టాన్లీ జెన్నిఫర్ని చూడగానే ఆమెపై అటాక్ చేయాలని అనుకుని ఆమె వైపుకు వెళ్తూ ఉంటాడు కానీ అతను కాలు జెన్నిఫర్ సెట్ ఒక ట్రాప్లో లో ఆ ట్రాప్లో కాలు పెట్టగానే స్టాన్లీ బాధను తట్టుకోలేక గట్టిగా అరుస్తూ హెల్ప్ కోసం తన ఫ్రెండ్స్ని పిలుస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడికి వస్తారు కానీ జెన్నిఫర్ బేస్బాల్ బ్యాట్ సహాయంతో వాళ్ళపై అటాక్ చేస్తుంది జెన్నిఫర్ ఆ ముగ్గురిని స్పృహ కొడుతుంది ఆమె స్టాన్లీ ఫ్రెండ్ని కట్టేస్తుంది ఆమె అతన్ని ఒక బాత్ టబ్ పై కట్టేస్తుంది ఆ టబ్లో వాటర్ ఏమో కింద నుండి పైకి వస్తూ ఉంటుంది ఇంకో పక్క స్టాన్లీని ఒక చెట్టుకు కట్టేస్తుంది అండ్ ఆల్సో అతని చావుని రికార్డ్ కూడా చేస్తుంది జెన్నిఫర్ ఒక చనిపోయిన ర్యాట్ని స్టాన్లీ నోట్లో వేస్తుంది నెక్స్ట్ ఫిషింగ్ రాడ్ హుక్ని స్టాన్లీ కొండ్రాప్పలపై పొడిచి ఫిషింగ్ రాప్ ని కట్టేస్తుంది ఒకవేళ స్టాన్లీ కదిలాడో అతని రెండు కళ్ళు కూడా కట్ అయిపోతాయి నెక్స్ట్ జెన్నిఫర్ ఒక చేపను కోసి ఆ చేప ముక్కల్ని స్టాన్లీ మొహంపై అక్కడక్కడ పెడుతుంది అలా చేస్తే గద్దలు అండ్ కాకులు అతని ఫేస్ పై ఉన్న మొక్కల్ని తింటాయి అని జెన్నిఫర్ అలా చేస్తుంది ఇంకో పక్క బాత్ టబ్ పై స్టాన్లీ ఫ్రెండ్ ఇంకా అలానే ఉంటాడు అతను జెన్నిఫర్ ని క్షమించమని అడుగుతాడు మేము చేసింది తప్పే అని కూడా అంటాడు కానీ జెన్నిఫర్ అతని మాటలను పట్టించుకోదు ఆమె ఆ వ్యక్తిని కొట్టి కొట్టి అతని బాత్ టబ్ లో ముంచేస్తుంది అలాగే ఒక యాసిడ్ ని బాత్ టబ్ లో పోసే అలాగే అతన్ని రెండు వుడెన్ స్టిక్స్ కి హ్యాంగ్ చేస్తుంది ఆమె ఒక్కొక్క చెక్కని తీసేస్తుంది దాంతో ఆ వ్యక్తి బాడీ అండ్ ఫేస్ బాత్ టబ్లో పడి అతని మొహం ఒళ్ళు మొత్తం కాలిపోతుంది ది అదర్ హ్యాండ్ స్టాన్లీ కండిషన్ మరీ వస్టగా తయారవుతుంది కాకులు వచ్చి స్టాన్లీ మొహాన్ని తింటాయి ఆ పెయిన్ని తట్టుకోలేక స్టాన్లీ కదులుతాడు దాంతో అతను కొండ్రాప్లు కట్ అయిపోయి అతను వెంటనే చనిపోతాడు ఇప్పుడు జెన్నిఫర్ రివెంజ్ కూడా తీరిపోతుంది నెక్స్ట్ జెన్నిఫర్ చాలా నైస్గా రెడీ అయ్యి గ్యాస్ స్టేషన్కి వెళ్తుంది అక్కడ జానీ ఉంటాడు అతను జెన్నిఫర్ని చూసి ఆమె దగ్గరికి వెళ్తాడు అప్పుడే జెన్నిఫర్ ఒక రాడ్తో జానీని కొడుతుంది వెంటనే జానీ స్పృహ తప్పుతాడు తర్వాత జెన్నిఫర్ అతన్ని కట్టేస్తుంది అది కూడా తనని ఎక్కడైతే వీళ్ళందరూ కలిసి పాడు చేసారో అక్కడే జెన్నిఫర్ జానీని కట్టేస్తుంది అక్కడ ఆమె జానీ పళ్ళును పీకేస్తుంది అలాగే అతని బాడీ పార్ట్స్ని కోసేస్తుంది ఫైనల్గా ఎలక్ట్రిక్ షాక్ సహాయంతో అతన్ని చాలా దారుణంగా చంపేస్తుంది ఇక్కడతో జానీపై కూడా తన రివెంజ్ తీసేసుకుంటుంది ఇక మిగిలి ఉంది పోలీస్ అండ్ ప్లంబర్ మాత్రమే ప్లంబర్ని ఈమె ఆల్రెడీ పట్టుకుంది సో జెన్నిఫర్ ఇప్పుడు పోలీస్ ఇంటికి వెళ్తుంది అక్కడే పోలీస్ కూతుర్ని కిడ్నాప్ చేస్తుంది అది తెలిసిన పోలీస్ ఆఫీసర్ తన కారులో జెన్నిఫర్ని కనిపెట్టడానికి బయలుదేరతాడు కానీ జెన్నిఫర్ మాత్రం ఆ కారులోనే వెనక సీట్లో కూర్చుంది కూర్చుని పోలీస్ ఆఫీసర్ పై అటాక్ చేసి అతన్ని స్పృహ తప్పేలాగా కొడుతుంది నెక్స్ట్ అతను తీసుకువెళ్ళి ఒక బెంచ్ పై పడుకోబెట్టి అతని వెనక భాగంలో గనన పెడుతుంది అక్కడే ప్లంబర్ కూడా స్పృహ లేకుండా పడి ఉంటాడు ఆ గన ట ఒక తాడుని కట్టి ఆ తాడుని ప్లంబర్ చేతికి అటాచ్ చేస్తుంది జెన్నిఫర్ ప్లంబర్ ను కూడా కి ఎదురుగానే కూర్చోబెట్టి ఉంటుంది ఇప్పుడు గానీ ప్లంబర్ కొంచెం కదిలినా ఆ బుల్లెట్ పోలీస్ కింద నుండి చీల్చుకుంటూ వచ్చి ప్లంబర్ కూడా తగులుతుంది అంటే ఒక దెబ్బకి రెండు పెట్టలు అనమాట ఇలా అన్ని ఫిక్స్ చేసేసిన తర్వాత జెన్నిఫర్ ఇంటి బయటికి వెళ్లి కూర్చుని ఉంటుంది ఈలోగా ప్లంబర్ కి స్పృహ వస్తుంది అతను స్పృహలోకి రాగానే పోలీసు అతన్ని కదలొద్దని చెప్తాడు కానీ ప్లంబర్ మాత్రం కదిలిపోతాడు దాంతో పోలీస్ అండ్ ప్లంబర్ ఇద్దరు కూడా అక్కడికక్కడే చనిపోతారు బుల్లెట్ సౌండ్ వినగానే జెన్నిఫర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆమె ఫైనల్ గా తన రివేంజ్ ని తీర్చుకుంటుంది ఇక్కడతో మూవీ అనేది ఎండ్ అవుతుంది సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సంబాలని ఆన్లో పెట్టుకోండి